వెల్కమ్ టు జేబీ టీవీ సరైన సాలిడ్ సినిమా పడితే దానికి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ బరిలో తెలుగు సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో సెకండ్ వేవ్ తర్వాత యావత్ ప్రపంచానికి శాంపిల్ చూపించారు నటసింహ నందమూరి బాలకృష్ణ ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన అఖండ ఇటీవలే 75 రోజులు పూర్తి చేసుకుంది గుంటూరు జిల్లా పెదనంతిపాడులో ట్రాక్టర్లు వేసుకొని మరీ సినిమా చూడడానికి థియేటర్లకు వచ్చారంటే ఇక బాలయ్య స్టామినా సినిమా రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు బెనిఫిట్ షోలు లేవు స్పెషల్ పర్మిషన్లు లేవు టికెట్ రేట్లు పెంచలేదు పైగా పండగ సీజన్ కాదు థియేటర్లోకి సినిమాలు ఆ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు రావడానికి భయపడుతున్న టైంలో అఖండగా వచ్చి తన నట విశ్వరూపంతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టి పట్టుమని 10 రోజులు కూడా థియేటర్లలో సినిమాలు ఉండలేకపోతున్న ఈ రోజుల్లో బ్లాక్ బస్టర్ బొమ్మతో 50 రోజుల పోస్టర్ పడేలా చేసి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఊపిరి పోసి ఇతర హీరోలకు ఇండస్ట్రీలకు దిక్సూచిలా నిలిచాడు బాలయ్య వీకెండ్ వీక్ డేస్ ఫెస్టివల్ అనే తేడా లేకుండా ప్రతిరోజు థియేటర్ల దగ్గర అసలు సిసలు మాస్ యాత్ర కనిపించింది జనవరి 21 నుండి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ప్రీమియర్ అవుతుంది డిజిటల్ స్ట్రీమింగ్ కూడా భారీ కట్అవుట్ పెట్టడం ఊరు ఊరంతా కలిసి రోడ్ మీద స్క్రీన్ ఏర్పాటు చేసి సెలబ్రేషన్స్ తో అఖండ చూడటం అంటే అది బాలయ్య క్రేజ్ కి నిదర్శనం ఓటీటీలో విడుదలైన థియేటర్లకు క్యూ కడుతున్నారు జనాలు జనవరి 30 నాటికి 60 రోజులు పూర్తి చేసుకుంది ఆదివారం నాడు కర్నూలులోని విక్టరీ థియేటర్లో ఫస్ట్ షోకి బుకింగ్ ముందు క్యూలో నిలబడ్డారు ప్రేక్షకులు అది కూడా 60వ రోజు కావడం విశేషం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది మా బాలయ్య స్టామినా అంటున్నారు ఫ్యాన్స్ హలో ఎవరీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరీవన్ ఐ యామ్ నేహా దేశపాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు